ఓం శాంతి ఈరోజు తేదీ సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై రెండు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పరస్పరం కలిసి ఈ కలియుగ ప్రపంచం నుండి దుఃఖమయమైన కప్పును పైకి తీయాలి తండ్రిని స్మృతి చేసి పుణ్యకార్యం చేయాలి ఈరోజు ప్రశ్న అవినాశి జ్ఞాన ప్రాలబ్దం ఉంటున్న కొంతమంది పిల్లలు పుణ్యఖాతా జమ అయ్యేందుకు బదులు ఎందుకు సమాప్తం అయిపోతుంది జవాబు ఒకటి ఎందుకంటే పుణ్యం చేస్తూ చేస్తూ మధ్యలో పాపకర్మలు చేసేస్తారు జ్ఞానయుక్త ఆత్మలు అనిపించుకుంటున్న సాంగత్య దోషం వలన ఏదైనా పాపం చేస్తే దాని వలన చేసిన పుణ్యమంతా సమాప్తమైపోతుంది రెండు తండ్రికి చెందినవారిగా అయినా తర్వాత కామ వికారం వలన గాయపడ్డారంటే తండ్రి చేయి వదిలారంటే వారు ముందు కంటే ఎక్కువగా పాపాత్ములుగా అయిపోతారు వారిని కుల కలంకితులని అంటారు వారు చాలా కఠిన శిక్షలకు పాత్రలుగా అవుతారు సద్గురువును నిందకులుగా అయినందున వారికి స్వర్గంలో స్థానం కూడా లభించదు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు మన అనంతమైన తండ్రి ఒక్కరేరని ఆత్మకు తెలుసు ఇప్పుడు పిల్లలందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు మన గమ్యము ముక్తి జీవన్ముక్తులను పొందుకోవటం ముక్తి కొరకు స్మృతి యాత్ర జీవన్ముక్తి కొరకు రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యంలో తెలుసుకోవటం అవసరం ఇప్పుడు రెండూ సులభమైపోయాయి ఎనభై నాలుగు జన్మల సృష్టి చక్రం తిరుగుతూ ఉంటుంది ఇది పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి మన ఎనభై నాలుగు జన్మల చక్రం ఇప్పుడు పూర్తి అవుతుంది ఇప్పుడు మనం వాపస్ ఇంటికైతే వెళ్ళాలి కానీ పాపాత్ములుగా అయినందున ఇప్పుడు ఎవ్వరూ వాపస్ అయితే వెళ్ళలేరు పాపాత్మలు ముక్తి జీవన్ముక్తిలోకి వెళ్ళలేరు ఈ విధంగా ఆలోచిస్తూ ఉండాలి ఎవరు చేస్తారో వారే పొందుకుంటారు సంతోషంగా ఉంటారు అంతేకాక ఇతరులు కూడా సంతోషపరుస్తూ ఉంటారు పిల్లలైన మీరు అందరికీ దారిని చూపించే కృపా దయ చూపించాలి మీ ఆత్మ ఇప్పుడు సతో ప్రధానం నుండి తమో ప్రధానంగా అయిపోయింది అందుకే వాపసు వెళ్ళలేదని అర్థం చేయించాలి ఓ పతిత భావన అని పిలుస్తారు కూడా ఇది పురుషోత్తమ సంగమ యుగం పిల్లలకు తెలుసు ఇది కూడా కొంతమందికి బాగా గుర్తుంటుంది కొంతమందికి గుర్తుండదు క్షణ క్షణము మర్చిపోతారు కానీ మీకు సంగమయుగం అన్న గుర్తును సంతోష పాదరసం మఠం పైకెక్కుతుంది తండ్రి టీచర్ గుర్తుండినా చాలా సంతోషంగా ఉంటారు కొంతమందికి మధ్యలో చాలా విఘ్నాలు వస్తాయి కొంతమందికి తక్కువగా వస్తాయి కానీ విఘ్నాలు ఏమో తప్పకుండా వస్తాయి కొంతమంది పైకి వెళ్ళి మళ్ళీ క్రిందకు వచ్చేస్తారు కొంతమంది స్థితి బాగుంటే బాబా హృదయాన్ని అద్రోహిస్తారు మళ్ళీ క్రింద పడ్డారంటే సంపాదన అంతా అయిపోతుంది ప్రపంచంలో దాన పుణ్యాలు చాలా చేసే పుణ్యాత్ములుగా అవ్వాలనుకుంటారు పుణ్యం చేస్తూ చేస్తూ పాపకర్మలు చేసినట్లయితే పాపాత్ములుగా అయిపోతారు తండ్రిని స్మృతి చేయడంలోనే పుణ్యమంతా ఉంది స్మృతి ద్వారానే మీ ఆత్మ పుణ్యాత్మగా అవుతుంది కానీ ఆ తండ్రినే మర్చిపోయి ఇతర సాంగత్యంలోకి వెళ్ళి చాలా పాపకర్మలు చేస్తే చేసిన పుణ్యమంతా సమాప్తం అయిపోతుంది ఈరోజు దానపుణ్యాలు చేసి సెంటరు తెరిచి రేపు బాబా నుండి విముఖం అయిపోతే ముందుకంటే ఇంకా ఎక్కువ క్రింద పడిపోతారు ఎందుకంటే పాపకర్మలు చేశారు కదా కనుక అది జమా ఖాతాకు బదులు నష్ట ఖాతా అయిపోతుంది ముందు ఎంతో బాగా చెప్పడానికి వీలైనంతగా సేవ చేసి ఒక్కసారిగా క్రింద పడిపోతారు వివాహం చేసుకుంటారు ముందుకంటే ఎక్కువగా పాడైపోతారు పాపకర్మలు చేసినందున ఆ పాప భారం అయితే పెరుగుతూ ఉంటుంది జమా ఖర్చు సంపాదన లెక్క చూచుకుంటారు కదా కానీ ఈ విషయాలు అర్థం చేసుకోగలిగిన వారే అర్థం చేసుకుంటారు పాపాలు కూడా కొన్ని తెలివైనవి కొన్ని భారమైనవి ఉంటాయి అన్నిటికంటే పెద్ద పాపము కామము రెండవది క్రోధము లోభం దానికంటే తక్కువ మోహం లోభం కంటే తక్కువ నెంబర్ వారుగా అయితే ఉంటాయి కామ వికారం వలన తగిలిన గాయం వలన లాభానికి బదులు నష్టం కలుగుతుంది ఎందుకంటే సద్గురువును నిందల పాలు చేస్తే స్థానం లభించదు వారు హృదయం నుండి దిగిపోతారు తండ్రికి చెందిన వారిగా అయ్యి తండ్రిని వదిలేస్తారు వారి కలమ కర్మల అనుసారం కూడా జరుగుతుంది కారణం ఏమిటి శ్రీమతును అనుసరించలేకపోతారు తరచుగా కామం వలన ఎక్కువ దెబ్బతింటారు ఇదే ముఖ్యమైన శత్రువు ఎప్పుడైనా క్రోధాన్ని బొమ్మగా చేసి తగలబెట్టడం విన్నారా లేదు కామమునే కాలుస్తారు ఎందుకంటే కామం రావణుడు కదా కామమును జయిస్తే జగజ్జీతులుగా అవుతారని తండ్రి చెప్తున్నారు పూర్తిగా ఓడిపోయి ఉన్నారు కనుక విజయానికి బదులుగా ఓడిపోతారు తండ్రిని ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కామం వలన చాలా పీడితులు అవుతారు బాబా అపవిత్రం అయిపోయారని అంటారు మీరు కుల కలంకితులుగా అయిపోయారని బాబా అంటారు క్రోధం మోహముల విషయంలో కలంకితలని అనరు ఆధారమంతా కామంపైనే ఉంది ఓ పతిత పావన రండి అని పిలుస్తారు తండ్రి వచ్చి చెప్తున్నా పతితం అవుతూ ఉంటే ఇంకా తండ్రి ఏమంటారు సాధు సత్పురుషులు మొదలైన వారంతా ఓ పతిత పావన రండి అని పిలుస్తారు కానీ అర్థం ఎవరికీ తెలియదు కొంతమంది వారు వస్తారు నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తారని అంగీకరిస్తారు కానీ సమయాన్ని చాలా పొడిగించినందున గాఢ అంధకారంలో పడి ఉన్నారు జ్ఞానము మరియు అజ్ఞానము కథ తండ్రి అర్థం చేయిస్తున్నారు భక్తిలో మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారెవరో తెలియకుంటే ఆ భక్తి దేనికి పనికొస్తుంది తెలియనందున వారు చేసినదంతా నిష్కలమైపోతుంది పుణ్యాలు చేస్తే ఫలము లభిస్తుందని మనుషులు భావిస్తారు కానీ అది కేవలం అర్ధకల్పము కొరకే అది కాకిరేటుకు సమానమైన సుఖము సన్యాసులు కూడా ఈ ప్రపంచంలో లభించే సుఖము కాకిరేటుకు సమానమని మిగిలినదంతా దుఃఖమే దుఃఖమని అంటారు నన్ను స్మృతి చేస్తే మీ దుఃఖాలన్నీ దూరం అయిపోతాయని తండ్రి చెప్తున్నారు మేము ఎంత స్మృతి చేస్తున్నామని ఆలోచించండి పాత లెక్కాచారం సమాప్తమై కొత్త లెక్క జమ కూడా అవ్వాలి ఎంత ఎవరు జమ చేసుకుంటారో పరిశీలించుకోండి ఇందులో ధనము మొదలైన స్థూల విషయం ఏమీ లేదు పాపం ఎలా నశించాలి ముఖ్యమైన విషయం పవిత్రంగా అవ్వటం బాబాకి వ్రాసి ఇచ్చినందున జన్మ జన్మాంతరాల యొక్క పాపం నశిస్తుందని అనుకోండి జన్మ జన్మాంతరాల పాపభారం చాలా ఎక్కువగా ఉంది అదంతా అంతమవ్వదు ఈ జన్మంలో చేసిన పాపం తేలికైపోతుంది మిగిలిన దానికంతా చాలా శ్రమ చేయవలసి వస్తుంది ఎంత శృ శృతి చేస్తే అంత పాపభారం తేలిక అవుతూ ఉంటుంది కొంతమంది చాలా శ్రమ చేస్తారు లక్షల లక్షల మందికి దారి చూపిస్తారు ఎనభై నాలుగు జన్మల చక్రమును అర్థం చేయిస్తారు జన్మల లెక్కాచారం గురించి మీకు తెలుసు నా యోగ ఎంత నా యోగ బలం ఎంతుంది నా జన్మ ఎప్పుడు జరుగుతుంది సత్యుగం ఆదిలో జన్మించగలనా అని ఆలోచించండి ఎవరు చాలా పురుషార్థం చేస్తారో వారే సత్యుగం ఆదిలో జన్మిస్తారు వారు గుప్తంగా దాగి ఉండరు అలాగని అందరూ సత్యుగంలోకి వస్తారని భావించకండి కొంతమంది చివరిలో వచ్చి కొద్దో గొప్ప ఫలితం తీసుకుంటారు ఎవరు ఎక్కువగా సంపాదిస్తారో వారే త్వరగా వచ్చేస్తారు సంపాదన తక్కువగా ఉంటే ఆలస్యంగా వస్తారు అందువలన తండ్రిని అయితే చాలా స్మృతి చేయాలి స్మృతి చేయడం కూడా చాలా సులభం ఎవరైతే మంచి రీతిగా స్మృతి చేస్తారో వారికి మేము నూతన ప్రపంచంలో వస్తామని చాలా సంతోషమైతే ఉంటుంది రాజులుగా అవ్వాలంటే ప్రజలు కూడా తయారు చేసుకోవాలి కదా ప్రజలను తయారు చేసుకోకుంటే రాజుగా ఎలా అవుతారు ఎవరైనా సెంటర్ తెరిస్తే సంపాదన కూడా చాలా అవుతుంది లాభం కలిగితే రెండు మూడు సెంటర్లు కూడా తెరుస్తారు సెంటర్లు అయితే బాబా కూడా తెరిపిస్తూ ఉంటారు ఎవరు చేస్తారో వారి లెక్కలో జమ అయితే అవుతుంది మీరందరూ కలిసి దుఃఖం కలిగించే కప్పును ఎత్తేస్తారు కదా అందరూ సహయోగం లభిస్తుంది కదా కనుక దాని లాభం అందరికీ లభిస్తుంది ఎంత శ్రమ పడతారో అంత ఉన్నత పదవిని లభిస్తుంది వారికి చాలా సంతోషం కూడా ఉంటుంది ఎంతమందిని ఉద్ధరించారో గమనిస్తారు సేవ చాలా బాగా చేస్తూ ఉంటారు మా అమ్మ ఉదాహరణ అయితే ఉంది కదా మా అమ్మ చాలా మంచి సేవ చేసినందున వారికి ఎంత మేలు జరిగింది ముఖ్యమైనది సేవ చేయటం యోగం కూడా సేవయే కదా ఎలా స్మృతి చేయాలో ఆదేశం లభిస్తూ ఉంటుంది బిందువు గురించి రహస్యం కూడా ఇప్పుడు బాబా అర్థం చేయించారు పోను పోను ఇంకా కొత్త విషయాలు వినిపిస్తూ ఉంటారు రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటుంది పాయింట్లు వస్తూ ఉంటాయి ఇది చాలా కష్టము కదా చాలా సులభం కాదు సేవలో తత్పరులై ఉన్నవారు వెంటనే పాయింట్ను పట్టుకుంటారు ఎవరు సేవలో ఉండరో వారి బుద్ధిలో ఏమీ కూర్చోదు బిందువు బిందువు అని అంటూ ఉంటారు కానీ బిందువుని ఎలా స్మృతి చేయాలో బిందువుని ఎలా చూడాలో తెలియదు నిజానికి చాలా సులభం ఏదైనా బిందువును ఎదురుంచుకొని స్మృతి చెయ్యరాదు ఇది అర్థం చేసుకునే విషయం ఆత్మ ఎంతో చిన్న బిందువు ఆత్మ నామరూప దేశ కాలాల గురించి ఎవరూ తెలపలేరు పరమాత్మని నామరూప దేశ కాలములేవి అని అడుగుతారు తెలివిహీనులైన మనుషులకు ఆత్మ గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలియదు ఇక్కడ కూడా పూర్తిగా తెలియని వారు ఉన్నారు వారు కేవలం బాబా బాబా అని అంటారు జ్ఞానం నేర్చుకోరు సేవ కూడా చేయరు కేవలం తింటూ ఉంటారు ఉదాహరణకి సన్యాసుల్లో కూడా ఆవదూతలు ఉంటారు వారు ఏ పని చేయరు కేవలం తింటూ ఉంటారు పోతే సన్యాసించి వికారాల నుండి విడుదలవుతారు ఇది కూడా తక్కువ ఏమి కాదు సన్యాసుల ధర్మమే వేరు ఈ జ్ఞానం కేవలం పిల్లలైనా మీ కొరకే తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు పవిత్రంగా ఉండేవారు ఇప్పుడు అపవిత్రమైపోయారు మీరే ఎనభై నాలుగు జన్మల చక్రము పూర్తి చేశారు ఈ విషయాలను కూడా మనుషులు అర్థం చేసుకోలేరు భక్తి పూర్తిగా వేరు జ్ఞానం పూర్తిగా వేరు రెండింటికి రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం అయితే ఉంది పురుషార్థం ద్వారా లక్ష్మీనారాయణ వలె అవ్వాలని మీకు తెలుసు అందుకు శ్రీమతంను పూర్తిగా అనుసరించాలి కష్టం ఏముంది పోతే ఈ జబ్బులు మొదలైనవి వస్తూనే ఉంటాయి చివరి వరకు ఈ జబ్బులు వస్తూనే ఉంటాయి మళ్ళీ మాయమైపోతాయి ఆ తర్వాత ఏ దుఃఖము ఉండదు తండ్రిని దుఃఖహర్త సుఖకర్త ఓ ముక్తిదాత దయ చూపించండి అని అంటారు తద్వారా దుఃఖం నుండి విడుదలైపోతారు మనుషులందరూ దుఃఖంలోనే చాలా స్మృతి చేస్తారు ఓ ప్రభు ఓ రామ అని వారిని దుఃఖ సమయంలో అందరూ పిలుస్తారు దుఃఖ సమయంలో భగవంతుని తలుచుకోమని అందరూ అంటారు అయితే భగవంతుడు ఎవరికీ తెలియదు కేవలం గాడ్ ఫాదర్ని స్మృతి చేయమని కుదాను స్మృతి చేయమని అంటారు వారు మన తండ్రి అని మీకు బాగా తెలుసు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని తండ్రి నేర్పిస్తున్నారు భక్తి మార్గంలో ఎలా చెప్తారా చెప్పరు అనేక రకాల భక్తి ఉంటుంది జ్ఞా కానీ జ్ఞానం ఇదొకటి భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని భావిస్తారు భక్తి ఎప్పటి నుండి మొదలవుతుంది ఎవరు ఎ ఎక్కువగా భక్తి చేస్తారు ఇది ఎవరికీ తెలియదు ఇంకా నలభై వేల సంవత్సరాలు భక్తి చేస్తూ ఉంటారు ఇంకా ఎంతకాలం చేస్తారు భక్తి ఎంత సమయం నడుస్తుంది జ్ఞానం ఎంత సమయం నడుస్తుందో ఇప్పుడు మీకు తెలుసు భక్తులకు ఈ విషయాలైతే తెలియవు వారికి అర్థం చేయించేందుకు ఇన్ని ప్రదర్శనలు మొదలైనవి ఏర్పాటు చేస్తున్నారు ప్రదర్శనలో కూడా కోటలో కొంతమంది మాత్రమే వస్తారు పోను పోను ఇంకా ఎక్కువగా వస్తారు ఇక్కడ కూడా అనేక మంది వస్తారు పవిత్రంగా ఉంటూ సత్యమైన బ్రాహ్మణులు చాలా తక్కువ మంది అయితే ఉన్నారు ఎవరైతే రెగ్యులర్గా వస్తారో వారే ఇక్కడకు రావాలి కానీ సత్యమైన బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారో లెక్కించలేము చాలామంది అసత్యమైన వారు కూడా ఉన్నారు బ్రాహ్మణుల కర్తవ్యం కథ వినిపించడం బాబా కూడా కథ వినిపిస్తారు కదా మీరు కూడా కథ వినిపించాలి తండ్రి చేసినట్లుగా మీరు చేయాలి గీత వినిపించడమే పిల్లల యొక్క కర్తవ్యం కానీ అందరూ ఎక్కడ వినిపిస్తున్నారు జ్ఞాన పుస్తకం ఒక గీతయే అని మీకు తెలుసు అది సర్వ శాస్త్రాలకు సిరోమని అందులో అన్నీ వచ్చేస్తాయి గీత అన్నిటికీ తల్లి తండ్రి తండ్రి వచ్చి అందరికీ సద్గతనిస్తారు శివబాబా జయంతియే వజ్రతుల్య జయంతి మిగిలిన అందరి జయంతీలు గవ్వ సమానమైనవి అని కూడా వ్రాయవచ్చు తండ్రిని అయితే అందరూ స్మృతి చేస్తారు కలియుగంలో మనుషులు సత్యుగంలోని దేవతలను పూజిస్తారు అయితే వారిని పూజనీయులుగా చేసినది ఎవరు ఒక్క తండ్రియే కదా బాగా అర్థం చేసుకునే వారే ఇతరులు కూడా అర్థం చేయించగలరు నియమానుసారంగా ఎవరు అర్థం చేయించడం లేదు బాబా చెప్తున్నారు మా పిల్లలు కొంతమంది నిర్మాణంతో పాటు నాశనం కూడా చేస్తున్నారు మహారథులు ఆశ్వరుడులు పదాతి దళము వారు అన్ని రకాల వారు ఉన్నారు కదా కాలినడక వారు ఏం చేస్తారు చదువుకున్న వారి బరువులు మోస్తారు పోతే బరువులు మోయక చదువుకోక చదివించిన వారిని ఏమంటారు ఉష్ట్రపక్షి అని అంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా చెప్తున్నారు దారణ కొరకు ముఖ్యసారం ఒకటి తండ్రి బిందువు అనే విషయాన్ని యథార్థంగా అర్థం చేసుకొని తండ్రిని స్మృతి చేయాలి బిందువు బిందువు అంటూ తికమక పడరాదు సేవలో తత్పరులై ఉండాలి రెండు సత్యమైన గీతను విని వినిపించాలి సత్యమైన బ్రాహ్మణులుగా అయ్యేందుకు పవిత్రంగా ఉండాలి తప్పకుండా రెగ్యులర్గా అయితే చదువుకోవాలి ఈరోజు వరదానం సదా సంతోషమనే ఆహారాన్ని భుజించే మరియు సంతోషాన్ని పంచే అదృష్టవంతులుగా నిశ్చయవంతులుగా అవ్వండి బ్రాహ్మణ జీవితం యొక్క భోజనం సంతోషం ఎవరైతే సదా సంతోషమనే ఆహారాన్ని భుజిస్తూ సంతోషాన్ని పంచుతూ ఉంటారో వారే అదృష్టవంతులు వారి హృదయం నుండి నా వంటి అదృష్టవంతుడు ఎవ్వరూ లేరు అని వెలువడుతూ ఉంటుంది భలే సముద్రపు అలలు ముంచేందుకు వచ్చినా వారికి ఏ చింత ఉండదు ఎందుకంటే ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారు సదా సురక్షితంగా ఉంటారు అందువలన కల్పం అంతటిలో ఈ సమయంలోనే మీరు నిశ్చింత జీవితాన్ని అనుభవం చేస్తారు సత్యగంలో కూడా ఏ చింత లేకుండా ఉంటారు కానీ అక్కడ ఈ జ్ఞానం అయితే ఉండదు ఈరోజు శ్లోగన్ సహజ పురుషార్థులుగా అవ్వాలంటే అందరి ఆశీర్వాదాలతో స్వయాన్ని పూర్తిగా నింపుకోండి సహజ పురుషార్థులుగా అవ్వాలంటే అందరి ఆశీర్వాదాలతో స్వయాన్ని పూర్తిగా నింపుకోండి ఓం శాంతి